మనతో ఉన్నారు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి మనందరికీ తెలిసిన విషయమే. మరి పుణ్యతిథుల్లో పుణ్యకార్యాలు చేసేటప్పుడు లేదా పండగలప్పుడు వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు ఉల్లిపాయ నిషిద్ధం అంటూ ఉంటారు. మరి ఎందుకు నీ ఉల్లి ఎంతో మేలు చేస్తుందని చెప్తూనే ఒక్కొక్కసారి దాన్ని నిషేధిస్తూ ఉంటారు, పర్వపు దినాల్లో దాన్ని నిషేధం అంటూ ఉంటారు, దేనివల్ల అంటారు? చాలా చక్కటి ప్రశ్న. మా పిల్లలకు చెప్తూ ఉంటాం, శనివారం రా ఈరోజు ఉల్లిపాయ పెట్టట్లేదు అని. అవును, ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉండాలి, లేకపోతే మధ్యాహ్నం ఈరోజు సాయంత్రం మీరు బయటికి వెళ్ళినా ఉల్లిపాయ లేకుండా తినండి అని. వాళ్ళకి వెంటనే ఎందుకమ్మా ఉల్లిపాయ తినకూడదు, రోజు తింటున్నా ఉంటాం కదా అని సందేహం. నిజానికమ్మా మనం ఒక వ్రతం చేస్తున్నాం, ఒక వ్రతం కానీ ఒక భగవద్ ఆరాధన కానీ చేస్తున్నాం. అలా చేసేటప్పుడు మన మనసు సాత్వికంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. భగవంతుడికి పెట్టేటటువంటి మన నివేదన కూడా ఎలా ఉండాలి, సాత్విక పదార్థాలనే పెట్టాలి. అరటికాయ బజ్జీలు పెడతాం కానీ మిరపకాయ బజ్జీలు పెట్టాం. మిరపకాయ బజ్జీలు తినడం వల్ల ఏంటి, కారం వల్ల మనకులో ఉద్రేకం అనేది పెరిగిపోతుంది, మానసికంగా యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. మరి ఉల్లి కూడా అంతే. మనం ఉల్లిపాయ తింటే బయటికెటైనా సాయంకాలం వెళ్ళాలి అంటే పళ్ళు తోముకుని వెళ్ళాలి, ఎందుకంటే అలాంటి వాసన వస్తుంది పచ్చి ఉల్లిపాయ అయితే. అంటే అవి రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచేటటువంటి. ఆయుర్వేదంలో ఉల్లి చేసినటువంటి మేలు తల్లి కూడా చేయదు ఆయుర్వేద పరిభాషలో. కానీ మన వైదికంగా భగవంతుడి విషయానికి వచ్చేటప్పటికీ రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచేది అంటే మనకి అప్పుడు ఏంటి, మానసికంగా ఏవో కోరికలు మనసులో కదులుతూ ఉంటాయి, భగవంతుడి మీద కాకుండా లౌకిక విషయాలపైన వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. కాబట్టి మనసుని మనం మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే సాత్విక పదార్థాలని మనం పెట్టాలి. కాబట్టి భగవంతుడికి ఏది పెట్టినా పండో ఫలమో పెడతాం కానీ సాత్వికంగా ఉండేటటువంటివి పెడతాం కానీ రజోగుణ తమో గుణాలని రెచ్చగొట్టేటటువంటి ఆహార పదార్థాలని నివేదన చెయ్యం. అందుకని ఉల్లిపాయని భగవంతుడి విషయంలో నిషిద్ధము, పర్వదినాల్లో తినకూడదు అని చెప్పడానికి కూడా కారణం అదే. ఏకాదశి ఉంది, ఉపవాసం ఉన్నాం, దానికి కొన్ని నియమాలు ఉంటాయి, రాత్రిపూట పాటించాల్సినవి గృహస్థు అయితే, అలాగే బ్రహ్మచారి అయినా రాత్రిపూట పాటించాల్సినవి కొన్ని నియమాలు ఉంటాయి. ఇలాంటివన్నీ మనం ప్రత్యేకంగా చెప్పకుండా ఇవన్నీ చెప్తే వీళ్ళు సింగినానం జీలకర్ర అంటారని, ఉల్లిపాయ కూడా తినకూడదు అన్నారు అంటే ఇంకా ఏ నియమాలు ఉంటాయో మనమే ఆలోచించుకుంటామని, కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని పర్వదినాల్లో ఇలా వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు గృహప్రవేశము ఉపనయనాలు చేసినప్పుడు ఇలా మసాలాతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలని మనం పెట్టకపోవడానికి కారణం అదే. ఇప్పుడు మనం ఏదో ఒక చక్కగా వ్రతం చేసుకున్నాం, బంధువులందరినీ కూడా పిలిచాము, అందరూ సాత్విక పదార్థాలతో ఉన్నటువంటి ఆహార పదార్థాలని తిన్నామనుకో, అందరూ సాత్వికంగా మాట్లాడుకుంటూ ఉంటారు, కొంచెం రజోగుణ తమో గుణాలతో ఉన్నవి కూడా పెట్టామనుకోండి, అప్పటి నుంచి ఇంకా వాళ్ళకి చూసేవటే నువ్వు ఆ రోజు ఎప్పుడూ ఆ మాట అన్నావు కదా అంటూ మొదలెడతారంటే రజో కూడా తమో గుణాలను పెట్టేవి కాబట్టి మనలో కూడా ఉద్రేకం పెరిగి నోటి మాట జారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆవేశం పెరుగుతుందో, యాంగ్జైటీ అనేది పెరుగుతుందో శరీరంలో, అప్పుడు తప్పకుండా మన నోటి నుంచి రాకూడని మాటలు రావచ్చేమో. అందుకని శుభకార్యాలలో కూడా ఉల్లిని నిషిద్ధం చేయటానికి కారణం అదే. కానీ ఇప్పుడు మనం అవేవి పాటించట్లేదు, క్యాటరింగ్ అంటూ పెళ్ళిళ్ళలో మనం అన్ని రకాల ఆహార పదార్థాలని పెడుతున్నారు, కానీ ఒక శాకాహారానికి సంబంధించినవి పెడుతున్నారు, అది సంతోషించాలి. కాబట్టి ఇలాంటి ఉల్లిపాయని ఇలాంటి వీటిల్లో నిషేధించడానికి ముఖ్య కారణం రజోగుణం తమో గుణం రెచ్చగొట్టేటటువంటి శక్తి అందులో ఉంది. పైగా మనకు ఉల్లిపాయ తింటే ప్రతినిత్యం పచ్చిది, షుగర్ కూడా తగ్గుతుందని చెప్తారు, కానీ అది ఇలాంటి వాటిల్లో నిషిద్ధించడానికి కారణం ఇదే, రజోగుణం తమో గుణాలు పెరుగుతాయని. చాలా మంచి విషయం చెప్పారండి, ధన్యవాదాలు.